శుభం వియాదం. ధనురాశి వారికి ఈ మకరంలో ప్రవేశించిన కుజుడు వలన లాభం ఏమిటి? మకరంలో ప్రవేశించిన కుజుడు అక్కడ 5 నెలలు ఉంటాడు. మే ఆల్మోస్ట్ 2వ తారీఖు నుండి మొదలైతే 2 అక్టోబర్ వరకు ఉంటాడు వాడు అక్కడ. సాధారణంగా 45 రోజులకు ఒకసారి మారిపోతాడు వాడు ఒక రాశిలో ఇంకో రాశికి. ఇప్పుడు స్తంభించి ఉన్నాడు. అయితే ధనుర్రాశి వారికి ఏ విధమైన ఫలితం ఇస్తాడు? సహజంగా ధనుర్రాశి వాడికి ఏంటంటే పంచమ వ్యయాధిపతి అయిన వాడు కుజుడు. మామూలుగానే పంచమ వ్యయాధిపతి అవ్వడం వల్ల కొంత లాభదాయకంగానే ఉంటాడు. కుటుంబ స్థానంలో ఆ కుజుడు కూర్చున్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. సాధారణంగా వాడు ఉన్న ప్రదేశం మంచిది కాబట్టి డెఫినెట్గా ఒక మంచి ఫలితాన్ని ఇవ్వాలి వాడు. కానీ ఈ రాశిలో శని కూర్చున్నాడు, అంటే నెత్తి మీద శని కూర్చున్నాడు. వాళ్ళు సొంత నిర్ణయం తీసుకునే ప్రదేశంలో శని కూర్చున్నాడు, ఇవ్వడానికి వాడు రెడీ ఉన్నాడు. కానీ మన నిర్ణయం కరెక్ట్ కానప్పుడు అది ఎలాగొస్తుంది? 500 మార్కులు వస్తే మీకు సీట్ వచ్చేస్తుంది, మనమే సరిగ్గా రాయగా 490 మార్కులు వస్తే సీట్ ఎలాగొస్తుంది? 10 మార్కులు తేడా. ఆ 10 మార్కులు తేడావే చూపిస్తాడు శని. లగ్నంలో ఉన్న శని, అంటే ధనురాశిలో ఉన్న శని ఆ 10 మార్కులు తేడా చూపిస్తాడు. ఈ 10 మార్కుల కోసం ఏం చేస్తాడంటే వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకుని వాడికి ఏదో 10 రూపాయలు ఇచ్చి లంచం ఇచ్చి ఏదో ఇచ్చి ఆ సీట్ సంపాదించుకుంటాం. మొత్తానికి కష్టపడితే కానీ ఆ ఫలితం అనేది రాదు. ఫలితం ఉంటుంది, ఫలితం నీకోసం ఆల్రెడీ అక్కడ రాసిపెట్టున్నది. కానీ చాలా కష్టపడితే కానీ అవ్వదు. హౌసింగ్ లోన్స్ కోసం వెళ్తాం, అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఏదో కారణం వల్ల వాడు నేను ముందుకు పంపించినంటాడు, వాడికి ఒక లంచం ఇవ్వాల్సి వస్తుంది. అంటే లంచం అంటే ఒక డబ్బులు తినిపించవలసి వస్తుంది. ఇది ఓపెన్గా చెప్తున్నా. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఎందుకు చేయాలి అని ఒక ఆలోచన మనకు ఉంటుంది, ఎందుకంటే మనం పద్ధతిగా ఉంటాం కాబట్టి. అయినప్పటికీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి చేయాలి, ఇది కూడా ఇస్తే పని అవుతుంది. ఎందుకంటే లగ్నంలో శని ఉన్నాడు కదా ధనురాశిలో, వాడు ఖచ్చితంగా ఆ జాప్యం చేస్తాడు. కుటుంబ స్థానంలో ఉన్న కుజుడు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తాడు, కానీ ధనస్థానంలో ఉన్న లగ్నంలో ఉన్న శని మాత్రం ఆ రెండింటికి పడదు కాబట్టి, అంటే శని కుజుడు ఇద్దరికి పడదు. లగ్నానికి కుటుంబ స్థానానికి మధ్య ఇక్కడ శని అక్కడ కుజుడు వీళ్ళిద్దరికి పడరు కదా, ఒకరికొకరు అంటే వైరం ఉంది కాబట్టి. ఈ లగ్నం పరిస్థితి బట్టే ధనం అనేది తెలుస్తుంది మనకు. లగ్నం బాగుంటే ధనం బాగుంటుంది, లగ్నం బాగపోతే ధనస్థానం బాగుండదు. అదొక లాజిక్ ఒకటి ఉంది అక్కడ, అంటే నేను చదువుకున్న విద్య ప్రకారం చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఈ లగ్నంకి ధనస్థానానికి ఒక కాంబినేషన్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, కనెక్టివిటీ ఇవ్వాలనుకున్న, కనెక్టివిటీ ఇస్తేనే ఫలితాలు వస్తాయి. ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఎక్కడో చోట జాప్యం జరుగుతుంది. అది చదువుకునే విద్యార్థుల దగ్గర అయినా, వ్యాపారస్తుల దగ్గర కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు కానీ, ట్యూటోరియల్స్ కానీ, కోచింగ్ సెంటర్ వాళ్ళు కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ, రైతాంగాన్ని కానీ, ఎవరికైనప్పటికీ రైతాంగం తీసుకున్నా కూడా దానికి కూడా ఉదాహరణ చెప్పవచ్చు. పంట అంతా పండుతుంది, కాయగూరలు కొంటాడు, అక్కడ వెళ్తే డబ్బులు వస్తాయని తెలుసు. అక్కడ వెళ్ళి వీడికి మధ్యన ఏదో ఒక చోట ఒక డబ్బు అనేది కొంత ఖర్చు పెడితే కానీ ఈయన ఫలితం రాదు. మంచిదేగా ఈ యొక్క ధనురాశి వారు విద్యార్థులు ఉన్నారు, మంచి ర్యాంక్ తెచ్చుకుంటారు, మంచి కాంపిటీషన్ ఉంది. వీడు ఈ సంవత్సరం ర్యాంక్ తెచ్చుకున్నాడు, కాంపిటీషన్ కూడా అలాగే ఉంటుంది. అక్కడ హెచ్చినట్టు ఏంటంటే వాడు అనుకున్న దానికంటే ఇంకో రూపాయి ఖర్చు పెడితే కానీ సీట్ దొరకపోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఈ లగ్నంలో శని ఒక ఆట ఆడుకుంటాడు, కుజుడు ఇవ్వడానికి రెడీ అయిపోతాడు. కుజుడు అక్కడ 2 ఇంట్లు లేదనుకోండి, మకరం లేదనుకోండి, ఈ శని ఆటతో మనకి ఏది పని జరిగావు, డబ్బు ఖర్చు పెట్టిన పని అవ్వదు అక్కడ. కానీ కుజుడు అంటాడు నువ్వు ఖర్చు పెట్టి ఏమి చేయి ఇస్తానంటాడు. అక్కడ ఒక స్థలం ఇస్తాడు, ఒక విద్య ఇస్తాడు, ఒక ఉద్యోగం ఇస్తాడు, అదేవిధంగా ఇవ్వాల్సిన అన్నీ ఇస్తాడు. కానీ ఇస్తాడు అని రావడానికి మధ్యన ఒక గ్యాప్లో ఎంతో కొంత ఖర్చు పెట్టాలంటాడు. సో ఆ విధంగా ధనురాశి వారికి ఉంటుంది కాబట్టి నేను ముందుగా చెప్పేస్తున్నాను కదా ఆ విషయాన్ని. ఒక మంచి అవకాశం వస్తే మాత్రం ఒక రూపాయి గురించి ఆలోచించకుండా ప్రయత్నం చేయండి, డెఫినెట్గా సక్సెస్ కనబడుతుంది. ఆ సక్సెస్లో ఒక రాజమార్గం ఉంటుంది. ఇక్కడ ఈ బ్రేక్ బయటపడ్డారంటే అక్కడ రాజమార్గం ఉంటుంది వాడికి. ఎందుకంటే అక్కడ ఇంక మన 2 ఇంటికి వెళ్ళిపోయి అక్కడ 5 నెలల కుజుడు చూసుకుంటాడు మిగిలిన సంగతి. ఒక మనిషి ఉన్నాడు, ఇంజనీరింగ్ ప్రిపేర్ అవుతున్నాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎంట్రన్స్ రాశాడు, ర్యాంక్ అతి కష్టం మీద కాలేజ్ సీడు, అక్కడ రిలీఫ్ అయిపోతాడు మనిషి. చదువు పోలే మన అమ్మ నాన్న కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు కనీసం ఇప్పుడు నేను బాగా చదువుకుందాం అనుకుంటాడు. కొంచెం 4 మార్కులు తక్కువ రావడం పేరెంట్స్ అమ్మ నాన్న ఇబ్బంది పడ్డారు కాబట్టి బాగా చదువు అనుకుంటాడు. సో ఈ విధంగా ఏంటంటే ఒక కనెక్టివిటీ ఇవ్వడానికి మధ్యన, ఒక గోడకు మధ్యన, ఒక స్పెసిఫిక్గా ఒక సిమెంట్ లాగా ఒక ఆర్థికమైన స్థితి ఖర్చు అయితే కానీ ఫలితం ఉండదు. మంచిది, ఆచితూచి వ్యవహరించి చేయడం చాలా అవసరం పడుతుంది కాబట్టి గురు మంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రం డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది, ఖర్చు ఉంటుంది, రెండు జరిగితే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ.
శ్రీనిలయం ఫస్ట్ ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్గూడ హైదరాబాద్ 5,08,000 ఫోన్ నెంబర్స్ 888-555-9147 888-555-9148 970-444-7001 970-444-7002